ఈ రోజు మనం డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ డెంగ్యూలలో మూడు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. బేసిక్ నార్మల్ డెంగ్యూ ఫీవర్ అండ్ ఇది ఓల్డ్ క్లాసిఫికేషన్ ప్రకారం దీన్ని డివైడ్ చేస్తే డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాము. సో డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఇది సీరియస్ ఫామ్ ఆఫ్ మెల్లిగా స్టార్ట్ అవుతుంది, క్రిటికల్ స్టేజ్ అనేది ఈ ఫేజ్లో స్టార్ట్ తీసుకోవచ్చు అండి. ఇది ఎలా ఉంటుందంటే ఫీవర్తో పాటు 2 నుంచి 7 రోజుల జ్వరము, బాగా ప్లేట్లెట్ కన్న 100,000 లోపు పడిపోవడము అండ్ ప్లాస్మా లీకేజ్ అంటే మన బాడీలో నుంచి రక్తనాళాల గోడల నుంచి ప్లాస్మా బయటకు వెళ్ళిపోయి హిమటోక్రిట్ వాల్యూ పెరగడము అండ్ పొట్టలో నీళ్లు చేరడము, లంగ్స్లో వాటర్ చేరడము. సో ఇది ప్లాస్మా లీకేజ్ ఫేజ్ అంటాం. ఫోర్త్ వన్ ఇస్ హిమరేజిక్ టెండెన్సీ అంటే ప్లేట్లెట్ కణాలు పడిపోవడం వల్ల మన బాడీలో మనకి గాయం కాకుండా కూడా ప్లేట్లెట్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా ముక్కులోంచి రక్తం కారడము, నోటి ద్వారా రక్తం రావడం, మోషన్లో నల్లగా రావడం మలిన అంటాము. సో ఇట్లా శరీరం మీద ఎర్రటి మచ్చలు కనిపించడం ఇట్లాంటివి ఈ 4 ఉన్నప్పుడు వాళ్ళని డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటాం. సో ఇది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ సివియర్ ఫామ్ ఇస్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని. సో ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్తో పాటు మనకి సర్క్యులేటరీ ఫెయిల్యూర్ అంటే మన బాడీలోని బీపీ బాగా పడి మొత్తం క్యాపిలరీ లీకేజ్ అవ్వడము బ్లీడింగ్ వల్ల బీపీ బాగా పడిపోయి పల్స్ కూడా వీక్ అయిపోయి ఇతర అవయవాల మీద ప్రభావం అంటే కిడ్నీస్ మీద మనకి యూరిన్ అవుట్పుట్ తగ్గడము, క్రియాటినిన్ పెరగడము అండ్ కొన్నిసార్లు మయోకార్డైటిస్ అంటే ఈ వైరస్ డైరెక్ట్ ఎఫెక్ట్ హార్ట్ మీద చూపించడము అండ్ బీపీ యాసిడ్ లెవెల్స్ పెరగడము. సో అల్టిమేట్గా పేషెంట్కి ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో ఉంటుంది. సో మనము దీనికి డెంగ్యూ పేషెంట్ ఏ ఫేజ్లో ఉన్నాడు అనేది మనము ఐడెంటిఫై చేయడము, సరైన సమయంలో పేషెంట్కి ఫ్లూయిడ్స్ ఇవ్వడము, అదర్ కోమార్బిడిటీస్ కానీ లేకపోతే అదర్ కాంప్లికేషన్స్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వడంలోనే మనము వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.